हाय फ्रेंड्स वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडि फ्रेंड्स इवाल कर्नूल रावडं जरिगिंदि ओकसारि चूडंडि कोंडारेड्डी ब्रिज दग्गर नेनु इप्पुडु उन्नानु इक्कडि नुंचि नेनु चेप्पबोयेटटुवंटि बिजनेस की संबंधिंचिनटुवंटि कंपनी चाला दग्गर सो ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ మీకు తీసుకొని వచ్చాను బిజినెస్ ఏంటి బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి కావాల్సినటువంటి మెషినరీ ఏంటి రా మెటీరియల్ మనకి ఎక్కడ దొరుకుతుంది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా నామా ఫ్రెండ్స్ మీకు ఇందాక చెప్పాను కదా నేను ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి కర్నూలుకి రావడం జరిగిందని చెప్పేసి సో ఇప్పుడు కర్నూలులో ఉన్నాను ఇక్కడ ఏదైతే మిషన్ ఉందో ఈ మిషన్తో మనం ఎన్ని రకాలైనటువంటి బిజినెస్లు చేయవచ్చు ఏంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నంది ఫుడ్ మిషన్స్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఈ మిషనరీస్ అన్నీ కూడా హుబ్లీలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి కాకపోతే హుబ్లీకి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ నుంచి కస్టమర్స్ వచ్చి పర్చేస్ చేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి కర్నూలులో సర్వీసింగ్ పాయింట్తో పాటు మిషనరీస్ చూడడానికి అవకాశాన్ని కంపెనీ వాళ్ళు కల్పిస్తున్నారు సో సార్ ఈ మిషన్ ఏమంటారు నందే ఫుడ్ మిషన్ జొన్న రొట్టె మిషన్ జొన్న రొట్టె మిషన్ సో ఈ మిషన్లో మనం ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు జొన్న రొట్టె వస్తుంది రాగి రొట్టె వస్తుంది సద్ద అప్పడాలు వస్తాయి అడించేసి పూరి టైప్ మనం రెడీమేడ్ చపాతీలు కదా చపాతి రాగిది కారంది అన్నీ వస్తాయి సో పర్ అవర్ మనం ఎన్ని ప్రొడక్షన్ చేయవచ్చు 1000 వస్తాయి గంటకి 1000 కంటిన్యూగా మిషన్ రన్ చేయవచ్చు సో ఫస్ట్ ప్రాసెస్ ఎట్లా సార్ మనం ఈ మిషన్ ని ఆపరేటింగ్ చేయాలంటే సపోజ్ జనరేటర్ని తయారు చేద్దాం అనుకోండి ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ మనం ఇలా పిండి కలిపే మిషన్ ఉంది ఒకటి ఓకే మనం పిండి వేడి చేసుకోవడం వాటర్ రెండు మిక్సింగ్ దాంట్లో మిక్స్ చేసుకోవడం ఇక్కడ వేసేసుకోవడం ఎక్కడ సార్ సో ఈ పాయింట్లో సో ఇక్కడ వేసేసిన తర్వాత మనం అడ్జస్ట్మెంట్ ఇవి ఓకే మందం కానీ పతల కానీ పెట్టుకోవాలంటే మనకి ఆ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకొని మనం బటన్ ఆన్ చేసుకుంటే ఓకే మిషన్ ఎట్లా రన్ చేయాలి సార్ ఫస్ట్ బటన్స్ సో ఆ బటన్ రన్ చేస్తే ఆటోమేటిక్గా మిషన్ ఆన్ అయిపోతుంది ఆఫ్ ఆన్ దీనికి అంటే ఎటువంటి టెక్నాలజీ ఏం అవసరం లేదు ఎవరైనా కూడా రన్ చేయవచ్చు కరెంట్ బిల్ ఏమి ఎక్కువ రాదు ఓకే సింగిల్ ఫేస్ ఓకే మన ఇంట్లో కరెంటు అంతగానీ రాదు ఇది ఓకే ఇంట్లోనే రన్ చేసుకోవచ్చు ఈ మిషన్ రన్ చేసుకోవచ్చు షాప్లో రన్ చేసుకోవచ్చు ఎక్కడైనా రన్ చేసుకోవచ్చు ఓకే సో సార్ ఇప్పుడు మనకి ఒకవేళ రొట్టెలు తయారు చేయాలి అంటే సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది ఎంతమంది లేబర్ కావాల్సి వస్తుంది ఈ మిషన్కి మామూలుగా మిషన్కి ఎవరు అవసరం లేదు ఒకరు చాలు ఒక్కరు కాల్చుకునే వాళ్ళు ఒకరు ఇక్కడ వచ్చేసి ఒక్కరు అదేనా ఇక్కడైనా పిండి ఒకసారి వేసుకున్నామంటే మనం 5 kg పిండిలో పిండి వేసినామంటే 5 kg అయిపోయేంత వరకు అవసరం లే రన్నింగ్ అదే వస్తుంటుంది కంటిన్యూ వస్తుంది మనిషి సో ఇక్కడ ఆపరేటింగ్ అయినటువంటి రొట్టెలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వచ్చిన తర్వాత వీటిని తీసుకునేసి మనం కాల్చుకోవచ్చు సో ముఖ్యంగా కాల్చేది కానీ వేడి చేసేది కానీ రెడీ అవుతుంది రెడీ అయితే తొందరలోనే అది కానీ తీసుకొచ్చి ఇక్కడ సో ఈ మిషన్స్ ఎవరెవరు యూజ్ చేస్తారు ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి హోటళ్ళల్లో యూజ్ చేయొచ్చు డాబాలలో ఓకే ఇప్పుడు మహబూబ్ నగర్ అక్కడ అటు సైడ్ 2-3 ఇచ్చాము ఓకే ఇబ్బంది ఏం లేదు ఓకే సంవత్సరం సర్వీసింగ్ మిషన్కి మొత్తం కూడా సంవత్సరం సర్వీసింగ్ ప్రొవైడ్ చేస్తారు సంవత్సరం వరకు సర్వీస్ సంవత్సరం వరకు మిషన్ కొన్న కాడ నుంచి సర్వీసింగ్ మాట ఎట్లా సార్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సర్వీస్ అదే సంవత్సరం వరకు అంటుండే మేమే చేస్తాం వచ్చి మీరే వచ్చి చేస్తారు ఆంధ్ర తెలంగాణ అంతలోకి ఎక్కడ తమిళనాడు ఎక్కడైనా కానీ వచ్చి సర్వీసింగ్ ఇస్తారు మిషన్ సంవత్సరం సో ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈ మిషన్ ద్వారా మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోటీస్ కావచ్చు చపాతీస్ కావచ్చు అలాగే పాపడ్ అప్పడాలు అంటారు కదా అటువంటివన్నీ కూడా ఇదే మిషన్లో తయారు చేసుకోవచ్చు ఎవరైనా కానీ రెడీ టు కుక్ చపాతీ ఐటమ్స్ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళకి ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది రెస్టారెంట్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు అలాగే లేడీస్ హాస్టల్స్ ఉంటాయి కదా అటువంటి వాటిల్లో కావచ్చు కాలేజెస్ కావచ్చు ఇట్లాగా ఎక్కువ ఐటమ్స్ యూజ్ చేసేవాళ్ళు ఫాస్ట్గా మనము రొట్టెల్ని కానీ చపాతీలు కానీ తయారు చేయాలి అంటే పర్ అవర్ సుమారుగా 1000 రొట్టెల వరకు తయారు చేసే అవకాశం ఉంది ఈ మిషన్లో సో మిషన్స్ వచ్చేసి మీకు ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే 1 lakh నుంచి ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది అప్ టు మీకు 3 lakhs 5 lakhs వరకు కెపాసిటీని బేస్ చేసుకొని అంటే పర్ అవర్ మనకి ప్రొడక్షన్ ఇచ్చేటటువంటి దాన్ని బేస్ చేసుకొని మిషన్ యొక్క ప్రైజెస్ అనేది ఉంటాయి సార్ ఇప్పుడు ఈ మిషన్స్ ఉన్నాయి కదా కెపాసిటీ మీరు చెప్పారు సో మనం ఎంత స్పేస్ కావాలి
మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే రొట్టెల్ది కానీ అది ఎంత స్పేస్ లో సరిపోతాయి? మనం ఇప్పుడు ఇది 10x8 చిన్న రూమ్ అయితే సరిపోద్ది, లేదా మన ఇల్లు వరండా ఉంటుంది, ఇంట్లోనైనా వరండాలో పెట్టుకొని చేసుకోవచ్చు. మహిళలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్, ఎవరైనా కానీ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా దీనికి సంబంధించి? అట్లా మిషన్ తీసుకెళ్ళేటప్పుడు మేము ఒక రోజు వచ్చి చూపించొస్తాం మొత్తం ఇన్స్టాలేషన్ కూడా కంప్లీట్ గా ఏమో ఏమో మొత్తం చూపించొస్తాం. ఇలాగా ఇప్పుడు ఇలా ఇప్పుడు మేము చేసాం కదా, ఇలాగే వాళ్ళకి చూపించొస్తాం. సో మనకి ఎంత పల్చగా కావాలంటే ఎంత పల్చగా వస్తుంది? పల్చగా కావాలంటే పల్చగా పెట్టుకోవచ్చు, మందం కావాలంటే మందం పెట్టుకోవచ్చు, మీడియం కావాలంటే మీడియం పెట్టుకోవచ్చు. సైజెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చా? సైజెస్ చిన్న వాటి దగ్గర అంటే అప్పలాలు చిన్న సైజ్ ఉంటాయి కదా, రొట్టెలు అయితే డ్రై మార్చుకోవడం, మనం డై మార్చుకుంటే మోడల్ గా వచ్చేస్తాయి. సార్ షేప్స్ కూడా ఏమైనా మారుతాయా? రౌండ్ షేపే వస్తాయా ఓన్లీ? లేదు, రౌండ్ షేపే వచ్చేది. అంటే కొన్ని చపాతీస్ ఇట్లా బాక్స్ టైప్ లో వస్తాయి, అట్లా ఏం లేదు. రౌండ్ షేప్ లో మనకి అట్రాక్షన్ గా ఎంత మందం కావాలంటే అంత మందం, సన్నగా కావాలంటే సన్నగా, సైజ్ లో కూడా తక్కువ సైజ్ నుంచి ఎక్కువ సైజ్ వరకు కూడా మనకి. అంటే దీని మీద బట్టి ఎంత పవర్ పర్ అవర్ కి ఎంత కన్సెప్షన్ అవ్వచ్చు సార్? సుమారుగా ఇంట్లో ఇదే కాబట్టి ఒక 1 యూనిట్ నుంచి 3 యూనిట్స్ మధ్యలో కాల్ వచ్చు, అంతే కదా సార్? సో కంపెనీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ హెడ్ కుమార్ గారిని అడిగి మనం కంప్లీట్ గా తెలుసుకున్నాం. సార్ జీ, ఏ మిషన్ కే బారే మే కస్టమర్ కో క్యా బోల్నా? देखो, आपके पास 1 से 2 लाख तक है ना आपके पास बजट, तो आप आराम से बिजनेस कर सकते हैं. घर पे जो लड़के लोग रहता है ना वुमेंस, उनको बहुत हेल्प होगा ये. लगभग आपको दिन में 2000 से 3000 वो निकाल सकते हैं आराम से कुकर से. आप क्वालिटी भी देख सकते हो मशीन का, फुली IOC सर्टिफाइड है कंपनी, और ना सभी मटेरियल्स यूज़ किया है, वो फूड ग्रेड है. సో ఫ్రెండ్స్, ఈయన కుమార్ గారు ఏం చెప్తున్నారంటే ఈ బిజినెస్ ని మహిళలు కావచ్చు, ఎవరైనా కానీ ఇంటి దగ్గర నుంచే తక్కువ పెట్టుబడి, అంటే కేవలం 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షలు ఇట్లా పెట్టుకోవాలి, నేను బిజినెస్ ని స్టార్ట్ చేయాలి ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి అనేటటువంటి వాళ్ళు ఈ మిషనరీస్ పర్చేస్ చేసుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. ఇక్కడ ఉండేటటువంటి రొట్టెలు ఏవైతే ఉన్నాయో అవి సుమారుగా పర్ అవర్ కనుక రన్ చేస్తే 1000 వరకు మీకు ప్రొడక్షన్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి మిషన్ చాలా హైయెస్ట్ క్వాలిటీది, అలాగే ఫుడ్ గ్రేడ్ తో తయారైనటువంటి స్టెయిన్లెస్ స్టీల్ అనేది మిషన్, ఎస్ఎస్ స్టీల్ తో తయారు చేసినటువంటి మిషన్ అన్నమాట. ఔర్ క్యా హై జీ మిషన్ కే బారే మే? మిషన్ దేఖో, ఆప్ జో భీ ప్రాబ్లమ్ హో గయా నా ఏక్ వీడియో భేజ్ దో, నహీ తో హమ్ లోగ్ క్యా కరెంగే, తోడా మేజర్ రహేగా, ఆప్కే హాత్ సే నహీ హో పాయేగా, హమ్ లోగ్ భేజ్ దేంగే, 2 సే 3 దిన్ మే ఆప్కా సర్వీస్ భీ హో జాయేగా. సో ఫ్రెండ్స్, మిషన్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం కనుక వస్తే ఆ ప్రాబ్లం ఏంటి అనేది జస్ట్ ఒక వీడియో షూట్ చేసి పంపిస్తే చాలు, వాళ్ళు మీకు వీడియో కాల్ అనే మొత్తం రెక్టిఫై చేస్తారు. ఒకవేళ అది కనుక రెక్టిఫై కాకపోతే సర్వీస్ ఇంజనీర్ ని పంపించి వితిన్ 1 or 2 డేస్ లోపల మిషన్ యొక్క ప్రాబ్లం ని రెక్టిఫై చేస్తారు. అంటే సర్వీస్ మొత్తం కూడా మీకు ఆంధ్రలో ఉన్నటువంటి కర్నూలు నుంచే మీకు సర్వీస్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. అవర్జీ మషిన్ కా సభీ పార్ట్స్ మే ఏక్ ఇయర్ కా వారంటీ రహేగా ఆప్కో, జో సభీ ఐటమ్ హమ్ లోగ్ యూజ్ కియా హై వైసా వైసా బర్బాద్ హోనే వాలా నహీ హై, బహుత్ స్టాండర్డ్ వాలా యూజ్ కియా హై, ఔర్ మోటర్ పే గోద్రేజ్ వాలా డాలా హై హమ్ లోగ్, తో ప్రాబ్లమ్ నహీ ఆ పాయేగా ఆప్కో. మిషన్ లో వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా చాలా హైయెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ ని యూజ్ చేస్తున్నారు. అందులో యూజ్ చేసినటువంటి మోటార్ కూడా గోద్రేజ్ సంబంధించినటువంటి కంపెనీదే యూజ్ చేస్తున్నారు, కాబట్టి మిషన్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది రావు. ना इसमें चावल रोटी भी बना सकते हैं, चावल का रोटी भी बना सकते हैं, चपाती भी बना सकते हैं, आप लोग पापड़ भी बना सकते हैं, कुल मिलाकर सब एक ही मशीन में सब बना सकते हैं. पर आपको जो कटर का साइज मॉडिफाई करना रहेगा, तो एक ड्रम चेंज होगा, उसका अलग से हम लोग चार्ज करेंगे आपको. సో ఒకే మిషన్ తో సుమారుగా ఒక 10 రకాలైనటువంటి ఐటమ్స్ చున్నట్టు కావచ్చు, చపాతీ కావచ్చు, పాపట్ అంటే అప్పడం కావచ్చు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్ ని చేంజ్ చేస్తే చాలు మీకు ఐటమ్స్ అన్ని కూడా రెడీ అవుతాయి. కాకపోతే డ్రమ్ కి అడిషనల్ గా చార్జ్ అనేది చేస్తారు. అవర్ జీ, ఇస్పే కితనా మార్జిన్ రహేగి? అగర్ కోయి ఇన్వెస్ట్మెంట్ రకే తో పర్ మంత్ కితనా అమౌంట్ मुनाफा रहेगी? देखो, वैसा मैं बोल नहीं सकता. एक केजी में ना आपको, एक केजी आटा में हमारा ना 28 से 27 आपको रोटी निकल जाएगा. ओके. जो आपका कुकिंग करने में आप गैस यूज कर रहे हो या लकड़ी यूज कर रहे हो, उसके हिसाब से होता है वो चार्ज. जो कितना पड़ रहा है आपको पकाने के लिए, उसमें चलता है. सो फ्रेंड्स, ये मिशन लो जैसे పర్ కేజీకి సుమారుగా 28 రొట్టెల వరకు రావడం జరుగుతుంది. సో ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఏంటంటే, మనం యూజ్ చేసేటటువంటి
అంటే వేడి చేయడానికి కట్టెలు పొయ్యి వాడుతున్నామా, గ్యాస్ యూజ్ చేస్తున్నామా, లేదా లేబర్ని ఎంతమందిని యూజ్ చేస్తున్నామా అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ప్రాఫిట్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి కుమార్ గారు చెప్తున్నారు. ఏ కేజీ మేనా అప్పు 28 से 27 రోటీతో నికల్ చేయాలి. ఏ బిజినెస్ స్టార్ట్ కర్నాకతో కొన్ సా లైసెన్స్ లేనా చాయే? लाइसेंस तो ऐसा कुछ नहीं चाहिए उन लोग को, हमारे पास तो हम लोग का मशीन पे IOC सर्टिफाइड है। आप जो रहना रखने चाहते हो तो एक FASSI करके फूड ग्रेड का तो एप्लीकेशन डालो, वो एक लाइसेंस रखे तो बेटर। ये बिजनेस को कैसा करना, मतलब ये रोटी पकाते हैं ना, ये होटल्स रेस्टोरेंट्स हॉस्पिटल्स में कुछ कैंटीन्स रहेगी ना वहाँ पे, इसका कैसा रहता है? दिन में दो घंटे का काम है इसमें बस। ओके आप जो देखो, आप अभी 10 होटल पकड़ लिया, 10 भाकरी का रोटी बेचता हूँ करके, 100 से 200 आपको रोटी ऑर्डर आ जाएगा डेली। आप क्या करने का, सुबह 7 से 8 बजे तक या 9 बजे तक आप ये काम करके आप दूसरा काम पे भी चला जाते हो। सो फ्रेंड्स निजंगा एक्सलेंट बिजनेस आपर्चुनिटी एंदुकंटे మీ దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర జస్ట్ మీరు ఆర్డర్స్ తీసుకొని పర్ డే ఒక 2 అవర్స్ వర్క్ చేస్తే చాలు ఫ్రెండ్స్. అంటే జస్ట్ వాళ్ళ ఆర్డర్స్ బేస్ చేసుకొని మీరు రొట్టెల్ని మిషన్లో తయారు చేసుకొని జస్ట్ హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్కి కావచ్చు మీరు వెళ్ళి డెలివరీ చేస్తే చాలు, మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. మోడల్స్ ये जो आप देख रहे हो ये कमर्शियल में, इसमें से और एक छोटा आता है वो ना, उसको ऐसा रिटर्न बेल्ट नहीं रहता है, वो जो ये वेस्ट है ना उधर नीचे गिरता है, वो जो आपको बहुत कम पड़ेगा। मिनिमम प्राइस में आप बिजनेस करना चाहते हो तो वो मशीन को भी जा सकते हो, और उसको छोड़ के अभी आपको रेस्टोरेंट का चाहिए नहीं तो मेरा होटल के लिए चाहिए वैसा करके बोल दिया तो उसके लिए भी अलग हमारा मशीन है। సో ఫ్రెండ్స్ ఈ మిషన్స్ మీకు కమర్షియల్గా అవైలబిలిటీలో ఉన్నాయి, డొమెస్టిక్గా యూజ్ చేయడానికి అవైలబిలిటీలో ఉన్నాయి, కెపాసిటీని బేస్ చేసుకొని ప్రైస్ అనేవి ఉన్నాయి. ఇందులోనే 3 మోడల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి, చిన్నవి కూడా మీకు ఉన్నాయి. సో చిన్న వాటికి బెల్ట్ అనేది ఉండదు, నార్మల్గా ఉంటుంది. సో ఆ మిషన్ కూడా నేను మీకు చూపిస్తాను ఒకసారి, ఓ మిషన్ కొద్ది కాయేజీ కూడా ఓ మిషన్, అది వచ్చేసి అక్కడ చూడండి డొమెస్టిక్ మిషన్ అనమాట, అది ఇది స్మాల్ మిషన్, డొమెస్టిక్గా ఉన్నటువంటి మిషన్ అనమాట. సో ఈ మిషన్లో మీరు ఇంటి దగ్గర నుంచే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అక్కడ బెల్ట్ అనేది లేదు కంప్లీట్గా. ఈ మిషన్లో పర్ అవర్కి వచ్చి 600 రొట్టెల వరకు మనం తయారు చేసుకోవచ్చు. సైజెస్ కూడా వేరియేషన్స్ ఉంటాయి. అక్కడ చూపించింది వచ్చేసి మీకు పర్ అవర్ వచ్చేసి 1000, ఇది వచ్చేసి 600. డొమెస్టిక్గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. రెడీ టు కుక్ ఐటమ్స్ని మీరు తయారు చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇతరత్ర ప్లేసుల్లో జస్ట్ మీరు ఆర్డర్స్ని బేస్ చేసుకొని తయారు చేసి వాళ్ళకి సప్లై చేస్తూ మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ నుంచి 1 లక్ష రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ మిషన్ ఎలా వర్క్ అవుతుంది, అసలు మనం కంప్లీట్ సెటప్ చేసుకోవాలంటే ఏమేమి ఐటమ్స్ కావాలి, కంపెనీ వాళ్ళు ఎలా సపోర్టింగ్ ప్రొవైడ్ చేస్తారనేది నేను కంప్లీట్గా చెప్తాను. సో ఇక్కడ ఉండేటటువంటి మిషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి పల్వనైజర్ అంటారు, చాలా హై క్వాలిటీతో ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్తో తయారైనటువంటి మిషన్ ఇది. ఒకసారి చూడండి, జనరల్గా అయితే వేరే మిషన్స్లో అయితే ఇవి వచ్చేసి 4 ఉంటాయి బ్లేడ్స్ అనేది, కానీ దీంట్లో 1, 2, 3, 4, 5, 6 ఇట్లాగా మనకి సపరేట్గా తయారు చేసినటువంటి ఐటమ్స్ ఉంటాయి. ఇది కూడా చూడండి చాలా హైయెస్ట్ క్వాలిటీలో ప్లేట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మిషన్తో పాటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇందులో సపోజ్ జొన్నల గురించి, జొన్న రొట్టెలు ఎలా తయారు చేయాలనే చూద్దాం. మాన్యువల్గా అయితే మనం పిండిని చేతితో కలిపేసి చేయొచ్చు, కానీ ఇది పర్ అవర్లో 1000 వరకు చేసేటటువంటి కెపాసిటీ, అలాగే పర్ అవర్లో చిన్న మిషన్ అయితే 600 వరకు చేసేటటువంటి కెపాసిటీ. కాబట్టి ఫస్ట్ ఇటువంటి పల్వనైజర్లో మనం జొన్నలు వేస్తాం. ఈ జొన్నలు వేసిన తర్వాత ఇక్కడికి మనకి ఆటా అంటే పిండి వస్తుంది. సో ఆ పిండి వచ్చిన దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మిషన్లో మనము వేస్తే మొత్తం రన్ అవుతుంది. ఒకసారి ఇది రన్ చేయరా బ్రదర్. సో ఇక్కడ పిండి ఏదైతే ఉందో ఆ పిండి మొత్తం కూడా మనకి మిక్స్ అయిపోతుంది. సో ఇలా బాగా మిక్స్ అయిపోయినటువంటి పిండి ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా తీసుకొని వచ్చి ఇక్కడ మీకు చూపించాను కదా, ఈ మిషన్లో ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లివర్ ఏదైతే ఉందో, సో దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఆపరేటింగ్ చేస్తే చాలు, మిషన్ అనేది రన్ అవుతుంది. సో ఈ మిషన్ అనేది రన్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా రొట్టెలు అనేది తయారు చేస్తాయి. సో ఇందులో రొట్టెలే కాదు, చపాతీలే కాదు, అప్పడాలు డిఫరెంట్ సైజెస్లో మందంగా సన్నగా మనకి ఎలా కావాలంటే అలాగా ఈ మిషన్ మనకి తయారు చేస్తుంది. సో ఇందులో డొమెస్టిక్ ఉంది, కమర్షియల్ ఉంది. డొమెస్టిక్లో అయితే పర్ అవర్ వచ్చి 600 రోటీస్ రెడీ అవుతాయి, కమర్షియల్లో అయితే 1000 రోటీస్ మనకి రెడీ అవుతాయి.
సో ఇక్కడ తయారైనటువంటి రొట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఉన్నటువంటి ఫ్రైయర్ రోటీస్ని మొత్తం కూడా మనము దీని మీద ఫ్రై చేసుకోవచ్చు సో కంప్లీట్ ఈ సెటప్ మొత్తం కూడా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు కంపెనీ నేమ్ వచ్చేసి మీకు నంది ఫుడ్ మిషన్స్ సో నంది ఫుడ్ మిషన్స్ వాళ్ళ కంపెనీ వచ్చేసి హుబ్లీలో ఉంది ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఈ ఫోర్ స్టేట్స్కి కూడా సర్వీస్ బాగా అందించాలి మిషనరీస్ చూడడానికి అంత లాంగ్ రావడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మనకి కర్నూల్లో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు ఒకసారి చూడండి కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్ మొత్తం ఇక్కడ పైన డిస్ప్లే చేస్తున్నారు ఇది వచ్చేసి నంది ఫుడ్ రోటీ మిషన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి జొన్న రొట్టె రాగి రొట్టె చపాతీ పుల్కా అప్పడాలు ఇవన్నీ కూడా ఇక్కడ కనపడే మిషన్లోనే మీకు టోటల్గా మనం తయారు చేసుకోవచ్చు సో మిషన్స్ కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఫ్రై చేసే ఇటువంటి ఐటెం కావచ్చు మిషన్స్ ఇది పిండిని మిక్స్ చేసే మిషను అలాగే పల్వనైజర్స్ ఇవన్నీ కూడా మీకు కంపెనీ వాళ్ళే దగ్గరుండి సెటప్ చేయించి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయించి మీరు ఎర్నింగ్ చేసే వరకు ఫుల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు సంవత్సరం మొత్తం కూడా మీకు సర్వీస్ అనేది ఉంటుంది మిషన్స్లో ఏదైనా ఐటమ్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ కంపెనీ వాళ్ళు 1 ఇయర్ పాటు వారంటీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు రామకృష్ణ గారు ఇప్పుడు మీ కంపెనీని విజిట్ చేయాలంటే కర్నూలు అడ్రస్ ఎక్కడండి కర్నూలు కొత్త బస్టాండు బస్టాండ్లో దిగితే ఫైబర్ వస్తుంది బెంగళూరు హైవే బెంగళూరు హైదరాబాద్ హైవే డిమార్ట్ కేశవ గ్రాండ్ హోటల్ సో ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎక్కడైనా కానీ ఈ రోటీ మేకింగ్ మిషన్స్ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి కానీ కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే ಚೆನ್ನಾಗಿದ್ಯಾ ನೋಡಿ ನಿಮ್ಗೆ ಅನ್ಸೋದು
ಇದು ಒಂದು ಸ್ವಲ್ಪ ಅಡ್ಡಿಲ್ಲ ಇದು ಪರವಾಗಿಲ್ಲ ಹ್ಞೂ ಚೆನ್ನಾಗಿ ಚೆನ್ನಾಗಿದೆ ಇದು ಒಂದು ಸ್ವಲ್ಪ ಏನು ದಪ್ಪ ಇತ್ತು ಏನಾಯ್ತೋ ಗೊತ್ತಾಗ್ತದೆ ಹ್ಞೂ ಇದು ಉಳಿದಿದೆ ಅವ್ರು ಇವೆಲ್ಲ ನೀಟಾಗಿ ನೋಡಿ ಈಗ ರಾಗಿ ರೊಟ್ಟಿ ಇಷ್ಟ ಆಯಿತು ರಾಗಿ ಹಸಿಟ್ಟು ಇಷ್ಟು ವೇಸ್ಟ್ ಮಾಡ್ಬಿಟ್ರು ಹಾಕ್ಬಿಟ್ಟೆ ಅದೇ ಯಾವ ಪ್ಯಾಕೆಟ್ ಇದು ಪ್ಯಾಕೆಟ್ ತಂದಿದ್ದೀರ ಪ್ಯಾಕೆಟ್ ತಂದು ಇಲ್ಲ ಲೂಸ್ ಆಗಿವೆ ಲೂಸ್ ಅಂದ್ರೆ ಈ ಪ್ಯಾಕೆಟ್ ಅಲ್ಲಿ దీన్ని ఒకటి ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టాము నా మళ్ళీ వచ్చేస్తుంది అదే అది మళ్ళీ వస్తుందా మళ్ళీ వస్తుంది అవన్నీ తీసి పెట్టాము మళ్ళీ వస్తుంది అవి అట్ట కలి ఒక